माजी मंत्री वैएस विवेकानंद रेड्डी हत्य केस वैसीपी एंपी अविनाश रेड्डी इवाळ सीबीआई एदुट विचारण को हाजर कानुन्नारु। मध्याह्न 3 गंटलकु हैदराबाद सीबीआई कार्यालयंलो जरिगे विचारण को हाजरवुतारु। हाईकोर्ट आदेशालतो विवेक हत्य केसु दर्याप्तु चेपट्टिन सीबीआई इप्पटिके 248 मंदी साक्षुलु अनुमानितुलनु विचारिंचि वारी वांग्मूलालनु रिकार्ड चेसिंदि। सुप्रींकोर्ट आदेशालतो विवेक केसु हैदराबाद सीबीआई कोर्टुकु बदिली अयिनंदुन విచారణ ముమ్మరం చేయాలని కేంద్ర దర్యాప్తు సంస్థ భావిస్తోంది। సిఆర్పిసి 160 సెక్షన్ కింద అవినాష్కు సిబిఐ నోటీసులు జారీ చేసింది। వివేక దారుణ హత్యకు గురయ్యారు, గుండెపోటుతో చనిపోయారని ప్రచారం జరిగిన మృతదేహం వద్ద రక్తపు మరకలు ఉండడంతో హత్యగా నిర్ధారించారు। అయితే అప్పటి నుంచి అనుమానితులందర్నీ విచారించారు। ఈ కేసులో అవినాష్ రెడ్డి కూడా ఆరోపణలు ఎదుర్కొనుండడంతో ఆయన్ను కూడా ప్రశ్నించనున్నారు సిబిఐ అధికారులు। ఎంపి అవినాష్ రెడ్డి స్టేట్మెంట్ ను ఇవాళ రికార్డ్ చేయనున్నారు। माजी मंत्री वैएस विवेकानंद रेड्डी हत्या केस वैसीपी एंपी अविनाश रेड्डी वाला सीबीआई मुंदु विचारण को हाजर काबोतुन्नारु। मध्याह्न 3 गंटलकु हैदराबाद सीबीआई कार्यालय में जरिगे विचारण को एंपी अविनाश रेड्डी हाजर अवुतारु। हाईकोर्ट आदेशालतो विवेक हत्या केस दर्याप्तु चेपट्टिन सीबीआई ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి 248 మంది సాక్షులను అనుమానితులను విచారించారు। వారి వాంగ్మూలాలను కూడా రికార్డ్ చేశారు। మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు। సునీల్, వైఎస్ వివేకానంద హత్య కేసుకు సంబంధించి సిబిఐ అధికారుల దర్యాప్తు ముమ్మరమైంది। ఇప్పటికే ఈ కేసులో దాదాపు 2 చార్జ్ షీట్లు దాఖలు చేసిన నేపథ్యంలో ఇంకా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి పలువురికి सीबीआई अधिकारులు నోటీసులు ఇచ్చి విచారిస్తున్నారు। ఇందులో భాగంగానే కడప ఎంపీ అవినాష్ రెడ్డికి గత 24వ తారీఖు హాజరు కావాలని సిబిఐ అధికారులు నోటీసులు మొదటగా 160 సిఆర్పిసి నోటీసులు జారీ చేశారు। కానీ అతను బిజీ షెడ్యూల్ ఉన్న నేపథ్యంలో అతను సిబిఐ విచారణకు హాజరు కాలేకపోతున్నానని సిబిఐ అధికారులకు చెప్పిన నేపథ్యంలో మరొక నోటీసు అంటే ఈ నెల 28వ తారీఖు అంటే ఈ రోజు సిబిఐ కార్యాలయానికి హాజరు కావాలంటూ కూడా సిబిఐ అధికారులు అవినాష్ రెడ్డికి ఇచ్చినటువంటి లేఖ మనం చూడొచ్చు। ప్రస్తుతం 28వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో కోటిలో ఉన్నటువంటి థర్డ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి సిబిఐ కార్యాలయం ముందు ఎస్పీ రామ్ సింగ్ నేతృత్వంలో విచారణకు హాజరు కావాలంటూ కూడా ఈ లేఖలో ప్రస్తావించింది। ఎస్పీ రామ్ సింగ్ రాసినటువంటి ఈ లేఖ ఆధారంగా ఈ రోజు అవినాష్ రెడ్డి మధ్యాహ్నం ప్రాంతంలో సిబిఐ కార్యాలయానికి కోటిలో ఉన్నటువంటి సిబిఐ కార్యాలయానికి విచారణకు హాజరు అవుతున్నట్టు కూడా మనకు సమాచారం ఉంది। అయితే విచారణకు హాజరయ్యే సమయంలో అవినాష్ రెడ్డి సిబిఐ అధికారులకు విజ్ఞప్తి చేస్తూ ఒక లేఖను కూడా రాయడం జరిగింది। తనతో వచ్చేటప్పుడు విచారణ పారదర్శకంగా జరగాలి, మరోవైపు తనతో వచ్చేటప్పుడు ఆడియోలు వీడియోలు అనుమతించాలి, ఒక న్యాయవాది సమక్షంలో విచారణ జరిపించే విధంగా ఆదేశాలు జారీ చేయాలంటూ కూడా సిబిఐ అధికారులు ఒక లేఖని అవినాష్ రెడ్డి రాయడం జరిగింది। మొత్తం మీద ఆ లేఖని మరి సిబిఐ అధికారులు కన్సిడర్ చేస్తారా లేదనేది మాత్రం మరికాసేపు ఎప్పటిలో తేలాల్సినటువంటి అంశం। ప్రస్తుతం అయితే సిబిఐ కార్యాలయం వద్ద ఎస్పీ రామ్ సింగ్ నేతృత్వంలో ఈరోజు అవినాష్ రెడ్డిని వైఎస్ వివేకానంద రెడ్డి 2019 మార్చి 15వ తారీఖున జరిగినటువంటి వివేకానంద హత్యకు సంబంధించి ప్రశ్నలు పూర్తిగా ప్రశ్నించే అవకాశం ఉంది। దాదాపు అవినాష్ రెడ్డి ఇప్పటికే పలువురు ఎవరైతే అరెస్ట్ అయినటువంటి చార్జ్ షీట్ లో పేర్కొన్నటువంటి పలువురు పేర్లు ఎర్ర గంగిరెడ్డి కావచ్చు, సునీల్ యాదవ్ కావచ్చు, ఉమాశంకర్ రెడ్డి కావచ్చు, దస్తగిరి కావచ్చు, వీరందరూ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా ఈరోజు అవినాష్ రెడ్డికి సిబిఐ అధికారులు 160 సిఆర్పిసి నోటీసులు జారీ చేశారు। ఇందులో భాగంగానే అవినాష్ రెడ్డికి సంబంధించిన స్టేట్మెంట్ కూడా సిబిఐ అధికారులు నమోదు చేసుకున్న తర్వాత దీనికి సంబంధించి సిబిఐ అధికారులు ఫర్దర్ గా ఎలా ప్రొసీడ్ అయినది మాత్రం చూడాల్సిన చెప్పవచ్చు। ప్రస్తుతం అయితే అవినాష్ రెడ్డి విచారించేందుకు సిబిఐ అధికారులు మాత్రం అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేశారని చెప్పవచ్చు। ఝాన్సీ, థాంక్యూ సునీల్।